దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు ఉద్దవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహాన్, జయరాం ఠాకూర్ లతో వేర్వేరుగా ఫోన్ చేసిన ప్రధాని ఆయా రాష్ట్రాలలో కోవిడ్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా ప్రధాని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి కోవిడ్ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కరోనాతో పోరాటంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మందితో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. వ్యాక్సిన్ డోసులు, ఆక్సిజన్, ఔషధాల పంపిణీలకు సంబంధించిన అంశాలను ఈ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుంది. అంతేకాదు, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి పూర్తి సహకారం అందేలా చర్యలు చేపట్టనుంది టాస్క్ ఫోర్స్. కరోనా రోగుల అడ్మిషన్ పాలసీలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. పాజిటివ్ రిపోర్టు లేకున్నా కరోనా అనుమానితుల్ని ఆసుపత్రిలో చేర్చుకోవాలి అని చెప్పింది. ఏ ఒక్క రోగిని వెనక్కి పంపించొద్దని కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ 19 బాధితులకు ఇచ్చే చికిత్సనే వారికి అందించాలని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఏ ఆసుపత్రిలో అయినా చేరొచ్చు అని, ఎలాంటి గుర్తింపు కార్డును చూపించవలసిన అవసరం లేదు అని చెప్పింది. కరోనా బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు ఔషధాలకు భారత ఔషధ నియంత్రణ మండలి త్వరగా అనుమతులు మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగానే అత్యవసర వినియోగానికి మరో ఔషధం అందుబాటులోకి రానుంది. డిఆర్డీఓ ల్యాబొరేటరీ, ఇన్మాస్ రెడ్డి ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ది చేసిన 2DG ఔషధం వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. స్వల్ప మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. 2DG ఔషధాన్ని నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ తో పాటు శరీరంలో వైరస్ వేగంగా వ్యాపించకుండా అడ్డుకుంటుందని డీఆర్డీఓ వెల్లడించింది. కరోనా మహమ్మారి విలయంతో అల్లాడిపోతున్న భారత్కు విదేశాల సాయం కొనసాగుతుంది. దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం 3 భారీ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను పంపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన యాంటోనోవ్ 124 ఎయిర్ క్రాఫ్ట్ వీటిని మోసుకుంటూ ఉత్తర ఐర్లాండ్ నుంచి భారత్ బయలుదేరింది. మన దేశ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బెల్ఫాస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ చేరుకోనుంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన కోవిడ్ రోగి అంబులెన్స్లోనే మృతి చెందడం కలకలం రేపింది. జిల్లాలోని రేణుగుంట మండలం గురవరాజుపల్లెకు చెందిన రిటైర్డ్ కానిస్టేబుల్కు కరోనా సోకింది. మెరుగైన చికిత్స నిమిత్తం బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో అంబులెన్స్లోనే చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. అంబులెన్స్లో తీసుకొచ్చి 3 గంటలు గడిచినా పడకలు లేవు అని చెప్పారు అని, రోగిని పట్టించుకోలేదు అని బంధువులు మండిపడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ మానవత్వం మాయమైపోతుంది. కోవిడ్తో మరణించిన వారికి అంత్యక్రియలు చేసేందుకు కూడా బంధువులు ముందుకు రావటం లేదు. కడప జిల్లా కమలాపురం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన అంకిరెడ్డి కరోనాతో మరణించాడు. కడచూపు చూడటానికి బంధువులు కూడా నోచుకోలేదు. దహనం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు రాకపోవడంతో కమలాపురం మదర్ థెరిసా సేవా సమితి సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పై కేసు నమోదైంది. డి హిరేలాల్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశారు. కర్ణాటకలో టీడీపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ఆ నిందను ఆరోపిస్తూ ట్విట్టర్లో ఆరోపణలు చేశారు లోకేష్. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం వాటిల్లేదని ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20,065 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే కరోనాతో 96 మంది చనిపోయారు. ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో స్టీల్ ప్లాంట్ నేవీ అధికారులతో చర్చించింది. ఏపీ ప్రభుత్వం తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు భేటీకి హాజరయ్యారు. అన్ని ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణకు తూర్పు నావికా దళం ముందుకొచ్చింది. అత్యవసరంగా 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడికి విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది. అంతేకాదు ప్లాంట్లలోని సాంకేతిక లోపాలను సవరించేందుకు కూడా నావీ సహాయపడనుంది.
ఐఎన్ఎస్ కళింగ ఆసుపత్రిలో 60 బెడ్లు కోవిడ్ కు కేటాయించేందుకు కంచరపాలెంలో 150 పడకల ఆసుపత్రికి మౌలిక సదుపాయాల కల్పనకు అంగీకరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రభుత్వానికి సహకరిస్తుంది. గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అంగీకరించింది. వీటికి అదనంగా 150 పడకలు ఏర్పాటు చేయనున్నారు. May 15 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని స్టీల్ ప్లాంట్ సీఎండి తెలిపారు. దేశమంతా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూ ఉంటే ముంబైలో మాత్రం కరోనా కంట్రోల్లోకి వస్తుంది. పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ మొదలవగానే ముంబైలో 8,000 నుంచి 11,000 వరకు డైలీ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 4,000కు వచ్చేసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఊహించని రీతిలో కరోనాను కట్టడి చేయగలిగింది. తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ నిలిపివేసింది ప్రభుత్వం. రెండో డోస్ వాళ్లకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు టీకా కేంద్రాలకు వస్తున్నారు. అయితే మొదట కోవాక్సిన్ వేసుకున్న వాళ్లకు రెండో డోస్ దొరకడం ఇబ్బందికరంగా మారింది. రెండో డోస్ కోసం హెల్త్ వర్కర్లు సైతం క్యూ కట్టారు. త్వరలోనే వ్యాక్సిన్ డోసులను పెంచుతాము అంటున్నారు అధికారులు. గుంటూరులో వ్యాక్సిన్ సెకండ్ డోస్ కోసం జనం ఏగబడుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద తోపులాటలు జరగడంతో అధికారులు వ్యాక్సినేషన్ నిలిపివేశారు. దీంతో రెండో డోస్ కోసం వచ్చిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. గత నెల వ్యాక్సిన్ వేసుకోవాలి అని ప్రచారం చేసినా పెడచెవిన పెట్టారు చిత్తూరు జిల్లా ప్రజలు. ఇప్పుడు అదే కోవిడ్ కేంద్రాల వద్ద టీకాల కోసం జనం ఎగబడుతున్నారు. మదనపల్లె రామారావు కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద 400 డోసుల వ్యాక్సిన్ వచ్చింది. ఉదయం 5 గంటల నుంచే వ్యాక్సిన్ కోసం బారులు తీరారు జనం. వ్యాక్సిన్ కోసం తోపులాడుకున్నారు. పోలీసులు వచ్చినా అదుపు చేయలేకపోయారు. అంతేకాక రికమెండేషన్ ఉన్న వారికే వ్యాక్సిన్ వేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. 400 డోసులు వస్తే 1,000 మంది వ్యాక్సిన్ కోసం బారులు తీరడంతో చాలా మంది వ్యాక్సిన్ దొరకక నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లాలో రెండో డోస్ కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. కోవాక్సిన్ టీకాలు అందుబాటులో లేకపోవడంతో టీకా సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో రెండో డోస్ కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. కోవాక్సిన్ టీకాలు అందుబాటులో లేకపోవడంతో టీకా సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకే క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ప్రధానంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గుంపులు గుంపులుగా వస్తుండటంతో కరోనా వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి నేరుగా వచ్చిన వారికి సెకండ్ డోస్ మాత్రమే ఇస్తున్నారు. ఫస్ట్ డోస్ కోసం వచ్చిన వాళ్లు వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా వ్యాక్సిన్ కోసం జనం బారులు తీరారు. వ్యాక్సిన్ తమ వరకు వస్తుందో లేదో అన్న ఆందోళనతో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద తోపులాటలు జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లాలో 100,000 మందికి పైగా సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. కోవాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కోవాక్సిన్ డోసులు జిల్లాకు సరిపడినంత సరఫరా లేదు. వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టిన గంటలోనే కోవాక్సిన్ డోసులు అయిపోయాయి. దీంతో క్యూ లైన్లో ఉన్నవారు నిరాశగా వెనుదిరిగారు. అధికారులు ప్రణాళిక లేకుండా వ్యాక్సిన్ వేస్తున్నారు అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేది వ్యాక్సిన్ మాత్రమే. కానీ వ్యాక్సిన్ కొరత వల్ల వెళ్తున్న జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. తిరుపతిలోని లీలామహల్ వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద టీకా కోసం జనం బారులు తీరారు. ఎండలో గంటల తరబడి నిల్చున్నారు. కొంతమంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఎవరికి వ్యాక్సిన్ ఇస్తున్నారో ఎవరికి ఇవ్వడం లేదో తెలియని గందరగోళం తోపులాటకు దారితీసింది. దీంతో వ్యాక్సినేషన్ ను అర్ధాంతరంగా ఆపేశారు అధికారులు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకుండా వ్యాక్సిన్ కొరతను సాకుగా చూపి తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు జనం. కరోనా విజృంభిస్తున్న వేళ ఆలయాలలో దర్శన వేళలు మారిపోతున్నాయి. భద్రాచలంలో ఈ నెల 10 నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత శీఘ్ర దర్శనం చేసుకునే భక్తులకే ఆ సమయంలో అవకాశం ఉంటుంది.
ఎలాంటి ఆర్జిత సేవలు నిర్వహించబోము అని ఆలయ అధికారులు తెలిపారు. ఇక ఆలయంలో స్వామివారికి కైంకర్యాలు ఏకాంతంగానే నిర్వహిస్తారు అర్చకులు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తొలుత కొన్ని రోజుల పాటు దర్శన సమయాలలో మార్పులు చేసి 2 గంటలు మాత్రమే అనుమతించారు. కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. ప్రతిరోజు స్వామివారికి జరిగే సేవలన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయి. స్వామివారి వ్రతం కళ్యాణాలు ఆన్లైన్ ద్వారా పరోక్షంగా జరిపించుకునే అవకాశం కల్పించారు. ఇక కరోనా ఆంక్షలతో రత్నగిరి కొండ బోసిపోయింది. నిజామాబాద్ జిల్లాలో ఇంటింటి కోవిడ్ సర్వే విస్తృతంగా జరుగుతుంది. సర్వే పని తీరును జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ, ముపకల్, మెండోరా మండలాలలో ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. లక్షణాలు గల వారికి మందులు అందచేయాలి అని, అందరూ మందులు వాడే విధంగా చూడాలి అని తెలిపారు. బాల్కొండలో ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓపీ సేవలు అందించాలి అని సూచించారు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్ కోసం తీర్మానాలు చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 20కి పైగా గ్రామాలలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతుంది. తాజాగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పలు గ్రామాల ప్రజలు కరోనా నియంత్రణలో భాగంగా స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇప్పటికే కురుపాం, చినమేరంగి గ్రామాలలో వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంద లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో వారానికి 2 రోజులు, శని ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ అమలుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలి అని నిర్ణయించారు. లాక్డౌన్ టైంలో అత్యవసరాలకు మినహాయింపునిచ్చారు. ఇక మిగిలిన అన్ని షాపులు పూర్తిగా మూసివేయాలి అని తీర్మానించారు. సంపూర్ణ లాక్డౌన్తో గుమ్మ లక్ష్మీపురం నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. శ్రీకాకుళం జిల్లాలో 72 సంవత్సరాల వృద్ధురాలు రాయి తగిలి రోడ్డుపై పడి మృతి చెందింది. కోవిడ్ సోకి చనిపోయిందేమో అని అనుమానంతో కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాలేదు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, యువకులు మానవత్వంతో ముందుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కోవిన్ పోర్టల్లో సరికొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కోవిన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకుని వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు 4 డిజిట్ల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. వ్యాక్సినేషన్ సమయంలో అక్కడి సిబ్బందికి ఆ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే టీకా ఇస్తారు, లేదంటే వెనుదిరగాల్సిందే. దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. వరుసగా 3వ రోజు కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. అయితే నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గగా మరణాల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 4,00,078 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,187 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇక కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే మార్గమన్న ప్రతిపాదన వినిపిస్తుండగా మోదీ ప్రభుత్వం మాత్రం అది ఆఖరి అస్త్రం మాత్రమే అంటూ మౌనం వహిస్తోంది. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఓ వృద్ధురాల్ని పోలీసులు కాపాడారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అత్తూరుకు చెందిన 80 ఏళ్ల సుబ్బమ్మ పొలానికి వెళ్తూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది. అయితే సుబ్బమ్మకు ఈత రాకపోయినా బావిలో గల పైపుల్ని పట్టుకుని కేకలు వేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న గాజుల మండ్యం కానిస్టేబుల్లు మంచానికి తాళ్లు కట్టి వృద్ధురాల్ని బావిల నుంచి పైకి తీసుకొచ్చారు.